తిరుమలలో రెండు నెలల క్రితం సేమ్ సీన్ రిపీట్ అయింది. కర్నూలు జిల్లా అదోనికి చెందిన కౌశిక్ అనే బాలుణ్ణి అడవిలోకి లాక్కెళ్లింది చిరుత. అయితే స్థానికులు అరవడంతో బయటకి భయపడి కౌశిక్ ను విడిచిపెట్టడంతో ప్రాణాలతో బయటపడ్డాడు. అయితే తాజాగా చిన్నారి లక్షితపై ఎలుగుబంటి దాడి చేసిన ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. చిన్నారి శరీరంపై తీవ్ర గాయాలు కావడంతో చిన్నారి మృతి చెందింది. తిరుమలలో వరుస ఘటనలతో భక్తుల్లో భయాందోళన నెలకొంది. అయితే నాటి చిరుత దాడి ఘటనలో గాయపడ్డ కౌశిక్ ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం ఎలా ఉంది? నాటి ఘటనపై కౌశిక్ తల్లిదండ్రులు అనుభవాలు టీవీ 5 తో పంచుకున్నారు. సంఘటన తిరుమలలో నడకదారి వెళ్ళేటప్పుడు సంఘటన జరిగింది విషయంలో చాలా బాధపడ్డాము. అలాగే నిన్న సాయంకాలం ఒక పాపకి 5 ఏళ్ళ పాపకి సంఘటన జరిగిందంట. ఆ పాప మృతి చెందిందని పొద్దున విషయం తెలిసిందంట. ఆ విషయం మాకు తెలిసిన వెంటనే చాలా బాధపడ్డాము. అలాంటి విషయం ఎవరికి జరగరాదని కోరుతున్నాము. ఎందుకంటే ఆ బాధ చాలా బాధపడ్డాము మేము. చాలా బాధ ఉండి అక్కడే 2 వారాలతో ఉండి అక్కడే చికిత్స చెందుకుని వచ్చిన దర్శనం చేసుకుని వచ్చిన పరిస్థితి. అలాంటిది మంచి జరిగిన లోపల ఇలా ఈరోజు ఇలాంటి విషయం విన్న పరిస్థితి చాలా బాధ ఉంది. అట్టి వాళ్ళ మా బాధ అయితేమి వాళ్ళ బాధ అయితే చాలా తల్లిదండ్రులు చాలా బాధపడుతుంటారు. చాలా వరకు వాళ్ళకి ఏం చేయలేము పరిస్థితి. వాళ్ళు అసలు విషయం వింటుంటేనే మాకు 5 రోజులు గుర్తుకొచ్చి చాలా బాధ విషయం ఏర్పడుతుంది మాకు కూడా. ఏం చేయాలా అసలు తెలుసుకోలేకన తీరించలేకన విషయం ఇది. తిరుమలలో ఇలాంటివి జరుగు అని మాకు ఎంతోమంది ధైర్యం ఇచ్చారు. కానీ వాళ్ళకి ఎలా జరిగిందో, ఎవరి వల్ల నెగ్లెక్ట్ వల్ల జరిగిందో తెలియదు. ఈ నెగ్లెక్ట్ తల్లిదండ్రులది కావచ్చు, లేక అక్కడ ఉండే భక్తులు అప్పటికప్పుడే హెల్ప్ చేయలేకున్నారు నెగ్లెక్ట్ వల్ల కావచ్చు. ఎవరు అయిందో అయింది. ఇప్పటి నుంచన్నా ఇలాంటి విషయం మళ్ళీ జరగకూడదని దేవుణ్ణి